హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ రిటోరల్స్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ ఫైవ్ క్వాలిటిక్ ఈక్వేషన్ ఉండే ఎక్స్ఎస్ ఫైవ్ పాయింట్ ఫోర్లో సెకండ్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటిక్ ఈక్వేషన్ సో దాట్ దే హ్యావ్ టూ ఈక్వల్ రూట్స్ సో ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారు సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు కే యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమండి సో సో ఫస్ట్ వన్ సెకండ్ వన్లో కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు ఏంటి సో దట్ దే హ్యావ్ టూ రియల్ ఈక్వల్ రూట్స్ సో ఇవి టూ ఈక్వల్ రూట్స్ని కలిగి ఉంటాయి అంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇయర్స్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది ఈ రెండింటికి సో ఆ హింట్తో మనం కే యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇది వరకు నా ఛానల్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇవి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితేనే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తే వీడియోస్ మీ వరకు వస్తాయి ఓకే సో చూడండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వస్ టు జీరో కదా సో ఇక్కడ ఏ అంటే ఏమవుతుంది ఏ అంటే టూ బీఈ్ ఈక్వస్ టు కే సి ఈక్వస్ టు త్రీ ఓకే సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ చేద్దాం బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వస్ టు జీరో కదా సో ఆల్రెడీ టూ ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి బీ స్క్వేర్ మైన్స్ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు జీరో అవుతుంది సో ఇక్కడ బీ స్క్వేర్ అంటే ఏంటి కే స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే టూ సి అంటే త్రీ ఈక్వల్స్ టు జీరో కే స్క్వేర్ మైనస్ ఫోర్ టూ జైట్ ఎయిట్ ఎయిట్ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఈక్వస్ టు జీరో కే స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ ఫోర్ రైట్ వస్తే ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఇప్పుడు కే ఈజ్ ఈవల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సో స్క్వేర్ ఇచ్చి రైట్ సైడ్కి వస్తే రూట్ అవుతుంది సో కే ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాయొచ్చు ట్వంటీ ఫోర్కి టూ రూట్ సిక్స్ ఓకే సో దీన్ని ఎలా రాయొచ్చు ఫోర్ ఇంటూ సిక్స్ రాయొచ్చు కదా సో దీని ఫోర్కి స్క్వేర్ ఏమవుతుంది టూ స్క్వేర్ ఫోర్ని ఏ విధంగా రాయొచ్చు టూ స్క్వేర్ కదా సో టూ స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే టూ బయటకు వచ్చినప్పుడు టూ రూట్ సిక్స్ అవుతుంది ఓకే ఇక్కడ కే వ్యాల్యూ ఏమవుతుంది టూ రూట్ సిక్స్ అవుతుంది ఓకే సో సెకండ్ వన్ చూడండి కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సో ఇక్కడ దీన్ని క్వాలిటీ ఈక్వేషన్లోకి లోకి మార్చుకుందాం కేఎక్స్ అంటే ఎక్స్ ఏమవుతుంది కేఎక్స్ స్క్వేర్ మైనస్ టూ కే ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సో హియర్ ఏ అంటే ఏంటి కే బిస్ ఈక్వల్స్ టు మైనస్ టూ సి ఈక్వల్స్ టు సిక్స్ సో ఇక్కడ మనకి ఇచ్చిందండి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వస్ టు జీరో కదా సో బీ స్క్వేర్ అంటే మైనస్ టూ కే హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే కే సి అంటే సిక్స్ ఈక్వస్ టు జీరో టూ కే స్క్వేర్ ఏమవుతుంది ఫోర్ కే స్క్వేర్ సో టూ టూ జర్ ఫోర్ మైనస్ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది మైనస్ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ కే ఈజ్ ఈక్వస్ టు జీరో సో ఇప్పుడు రెండిటి నుండి ఫోర్ కే కామన్ తీస్తే సో ఇక్కడ ఏముంటుంది కే అండ్ నెక్స్ట్ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ కాబట్టి కే మైనస్ సిక్స్ ఉంటుంది సో ఇప్పుడు ఎలా రాయచ్చు ఫోర్ కే ఈక్వస్ టు జీరో ఆర్ కే మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు కే మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సో కేజ్ ఈక్వస్ టు జీరో బై ఫోర్ అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది అండ్ ఇక్కడ వచ్చి కే ఈజ్ ఈక్వస్ టు చూడండి కే కే మైనస్ సిక్స్ కదా సో ఒకటి కే ఈక్వల్స్ టు జీరో వచ్చింది ఇంకోటి కే ఈక్వల్స్ టు సిక్స్ వచ్చింది సో రెండు వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఫోర్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో సబ్స్ట్రూట్ చేసాం ఈక్వేషన్లో సో అప్పుడు ఏమవుతుంది జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వస్ టు జీరో సో ఈ టైం ఈ టర్మ్ జీరో అయిపోతుంది సో ఇక్కడ ఈ టైం ఈ టర్మ్ జీరో అయిపోతుంది ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో అయిపోతుంది సో ఈక్వేషన్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి సో కే ఈజ్ ఈక్వల్స్ టు ఈ జీరో ఈజ్ రాంగ్ ఫర్ కే ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ కే ఈజ్ ఈక్వల్స్ సిక్స్ తీసుకుంటే ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది కే ప్లస్ సిక్స్ అంటే సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో అంటే సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సో అన్నిట్లో సిక్స్ కామన్గా ఉంది కదా సిక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో సో ఈక్వేషన్ ఎలా వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్అవుట్ చేయండి ఫ్యాక్టర్స్ చాలా ఈజీగా వస్తాయి చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో సో మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ యాడ్ చేస్తే టూ ఎక్స్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ వన్ ఉంటుంది ఈ రెండింటి మైనస్ వన్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో దీని నుండి ఎక్స్ ఏమవుతుంది వన్ అవుతుంది దీని నుండి కూడా ఎక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది సో ఇప్పుడు రియల్ టూ ఈక్వల్ రూట్స్ ఏమవుతాయి వన్ కమా వన్ అవుతాయి ఓకే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ప్రాబ్లంకి కే వాల్యూ ఒక్కటే వచ్చింది కాబట్టి మనం ఇంకా ఫ్యాక్టర్స్ అనే ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేదు ఈక్వేషన్ సాల్వ్ చేయలేదు ఇక్కడ ఎందుకు చేసాము అంటే ఇక్కడ టూ వాల్యూస్ వచ్చాయి మనకి ఏ వాల్యూ కరెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఇంత ప్రాసెస్ అనేది చేసాము ఓకే సో కేజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కే వాల్యూ ఎంత కే ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ ఓకే సో ఇది వాళ్ళ వీడియో అండ్ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్